అనంతపురం జిల్లాలోని టీడీపీ జనసేన నాయకులతో ఎమ్మెల్యే అభ్యర్థి సవిత సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆమె వచ్చే ఎన్నికల్లో యుద్ధానికి సిద్ధంగా ఉండాలని నాయకులకు పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ది ధ్యేయంగా పనిచేసి కియా లాంటి అంతర్జాతీయ పరిశ్రమలను అమల్లోకి తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించారని సవిత గుర్తు చేశారు. పెనుగొండ నియోజకవర్గ ప్రజలను దోచుకోవడమే పనిగా పెట్టుకున్న వైసీపీ వలస పక్షి ప్రస్తుత మంత్రి ఉషశ్రీ చరణ్ తో తస్మాత్ జాగ్రత్త అని సూచించారు. తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రకటించారు. మొదటిగా పెనుగొండ నియోజకవర్గ తరఫున ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదే విధంగా మేము మా పెనుగొండ నియోజకవర్గంలో మేము గతంలోనే చెప్పాం, తెలుగుదేశం పార్టీలో తరఫున చెప్పాం, వలస పక్షులు వస్తున్నారు జాగ్రత్త అని చెప్పాం. వలస పక్షులు వచ్చాయి, ఒక వలస పక్షి వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది. ఇంకా ఎమ్మెల్యే పూర్తి కాగానే ఏం కావాలో ఆయన దోచుకున్నాడు, వెళ్ళిపోయారు. ఇంకో వలస పక్షి ఇప్పుడు కళ్యాణ దుర్గం నుంచి పెనుగొండకు వచ్చారు. అంటే మనుషులు మారిస్తే ఓట్లు పడతాయి అనుకోవడం జగన్మోహన్ రెడ్డి భ్రమ. ఒక్క అవకాశం అని చెప్పి మోసపోయారు. మళ్ళీ మళ్ళీ మా పెనుగొండ నియోజకవర్గాలు మోసపోయేకి సిద్ధంగా లేరు. నేను వైసీపీ నీడలకు వైసీపీ కార్యకర్తలకు తెలియజేసేది ఒకటే, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీకు వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి ఒక్కసారి కళ్యాణ దుర్గం వైపు చూడండి. ఏ కార్యకర్తలైతే ఏ నాయకులైతే భుజాల మీద వేసుకొని గెలిపించారో వాళ్ళ పైన